Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Dhima Vinuka Chandrababu Pavanku Asatta Leda Yepilo, Yepudi Yenikal Jagana, Tanavijam, Maro Maru Kayamana Dhimalo, Mukhimandra Vyas Jagan Uneru Nijanika Dhikaralo Navariki, Adhima Undal Sinde Aite Adi Ati Dhimaga Unda లేక దాని వెనుక లాజిక్ ఉందా అంటే జగన్ రాజకీయంగా రాటు తీరిన నేతగా ఉండడంతో ఆ తరకాన్ని చూస్తే ఎవరి దిమాగ్ ఖరాబ్ కావాల్సిందే. నిజానికి జగన్ వచ్చే ఎన్నికలలో అస్త్రాలుగా కొన్ని సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. అలాగే తన సంక్షేమ పాలనను కూడా జనాలకు చెప్పుకుని మరోసారి పవర్ పట్టాలనుకుంటున్నారు. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ఇష్యూ ఎటూ సిద్ధంగా ఉంది. వీటితో పాటు ఎన్నికల నాటికి అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలెక్కించి కూడా జన విశ్వాసం పొందేలా జగన్ చూస్తున్నారు. అయితే వీటికి మించి జగన్ వద్ద మరో ఆయుధం ఉందిట. అదే విపక్షాలను కలవరం పెడుతోంది. ఆ ఆయుధం ఏంటంటే చంద్రబాబు పవన్ ఇద్దరు కలిసినా విడివిడిగా పోటీ చేసినా తనకేమాత్రం పోటీ కారనే దృఢ విశ్వాసంతో జగన్ సాగుతున్నారు. ఏపీలో చంద్రబాబు పాలనను జనాలు చూసేసిన సినిమాగా జగన్ లెక్క కడుతున్నారు. చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ఆ సీనియారిటీయే వచ్చే ఎన్నికలలో ఆయనకు మైనస్ అవుతుందని కూడా అంచనా వేసుకుంటున్నారు. ఇక చంద్రబాబు ఇప్పటికే ఊరూరా తిరిగి జగన్ని వైసీపీని దారుణంగా విమర్శిస్తున్నారు. తమ పార్టీకి అధికారం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే చంద్రబాబు కొత్త కాదు కాబట్టి జనాలు ఆయన ప్రకటనలను ఏవీ విశ్వాసంలోకి తీసుకోరు అన్నదే జగన్ ధీమాగా ఉంది. అదే టైంలో చంద్రబాబు హామీలు ఎన్నైనా ఇస్తారు కానీ అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెడతారని పేరుంది. ఒక విధంగా చంద్రబాబు విశ్వసనీయత జనాల్లో ప్రశ్నార్థకమని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఎన్ని టూర్లు వేసి ఎన్ని హామీలు ఇచ్చినా కూడా జనాలు ఆయన్ని ఏమాత్రం నమ్మే పరిస్థితి లేనే లేదని అంటున్నారు. ఇక చంద్రబాబు తన టూర్లలో ఎంతసేపు జగన్ని విమర్శించడం తప్ప తాను అధికారంలోకి వస్తే ఫలానా పని చేసి తీరుతామని చెప్పడం లేదు. అది కూడా జగన్ గమనిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు చెప్పినా దాని ఇంపాక్ట్ ఏమీ ఉండదనే జగన్ దగ్గర ఉన్న సమాచారం. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ ఆయన ఈ మధ్య ఏపీలో హడావిడి చేస్తున్నారు. జనసేన వచ్చే ఎన్నికలలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుందని అంటున్నారు. అయితే పవన్ విషయంలో కూడా విశ్వసనీయత ఇబ్బంది పెడుతుంది అన్న లెక్కలు వైసీపీ వేస్తోందట. ఒకసారి టీడీపీతో జతకట్టి మరోసారి విడిపోయి మళ్ళీ టీడీపీతో జతకడితే అది ఖచ్చితంగా జనసేనకు కూడా ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. అలాగే ఈ రెండు పార్టీలు కూడా విడిగా పోటీ చేసినా కలిసినా కూడా తన ప్రభుత్వాన్ని దించేట అంత పరిస్థితి ఉండబోదని కూడా జగన్ నమ్ముతున్నారట. ఎందుకంటే ఈ ఇద్దరి మైత్రిని జనాలు చూసేశారని, పైగా జనసేన కూడా గెలవకపోయినా పవన్ రెండు ఎన్నికలను చూశారని, దాంతో ఈ రెండు పార్టీల నుంచి కొత్తగా జనాలు ఏమీ ఆశించేది ఉండబోదని కూడా జగన్ బాగా నమ్ముతున్నారట. ఏది ఏమైనా కూడా ఏపీలో విశ్వసనీయతకు నమ్మకలేమికి మధ్య పోటీ ఉంటుందని, అదే తనను మరోసారి సీఎంని చేస్తుందని జగన్ భావిస్తున్నారట. మరి జగన్ అంచనాలు లాజిక్గా చూస్తే కరెక్టే. అవి నిజమవుతాయా లేదా అన్నది మాత్రం 2024 ఎన్నికల ఫలితాలే చెప్పాలి. మరోవైపు చూస్తే ఏపీలో విపక్షాలకు ఏ ఛాన్స్ ఇవ్వకుండా జగన్ రాజకీయం ఉంది. అలాగే ఆయన విపక్షాలను లైట్ తీసుకుంటున్న వైనమే ఇప్పుడు ఎవరికైనా దిమాగ్ ఖరాబ్ చేసేలా ఉంది అంటున్నారు.